కరోనా సెకండ్ వేవ్ గర్భిణీలను గాబరా పెడుతోంది. సంతోషంగా సీమంతం చేసుకుంటే చాలు పాజిటివ్ ఖాతాలో పడేస్తోంది. తిరుపతిలో వైరస్ సోకిన గర్భిణీలు రోజురోజుకు పెరుగుతున్నారు. ఫస్ట్ వేవ్ లో 900 కేసులు నమోదైతే ఇప్పుడు రోజుకు 30 నుంచి 50 మంది గర్భిణీలు కరోనాతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. గడిచిన నెల వ్యవధిలోనే 180 మంది గర్భిణీలు వైరస్ బారిన పడినారు. వీరికి ప్రత్యేక వైద్యులు కోవిడ్ సేవలు అందిస్తున్నారు. వైరస్ ఉన్న గర్భిణీలను ప్రైవేట్ హాస్పిటల్ అడ్మిట్ చేసుకోవడం లేదు. దీంతో తిరుపతిలో ఉన్న ప్రభుత్వ మెటర్నిటీ ఆసుపత్రికి గర్భిణీలు భారీగా వచ్చి చేరుతున్నారు. చిత్తూరు జిల్లా నుంచే కాకుండా రాయలసీమలోని ఇతర జిల్లాల నుంచి, అలాగే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల వారు సైతం తిరుపతి ప్రభుత్వ మెటర్నిటీ ఆసుపత్రి బాట పడుతున్నారు. గర్భిణీలు ఆర్భాటంగా సీమంతం చేసుకోవడం వల్లే వైరస్ బారిన పడుతున్నారని వైద్యులు వెల్లడిస్తున్నారు. పైగా గర్భిణీలు ప్రతి నెలా చెకప్ కోసం ఆసుపత్రుల చుట్టూ తిరగకూడదని సూచిస్తున్నారు. ఇంట్లో ఉండే జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు కరోనా సోకితే బిడ్డకు ఎలాంటి ప్రమాదం ఉండదని వైద్యులు చెబుతున్నారు. కరోనా గర్భిణీలు మానసిక ధైర్యంతో ఉండాలని సూచిస్తున్నారు. కరోనా ఉన్న గర్భిణీలకు సిజేరియన్ చేసిన డాక్టర్లు వైరస్ బారిన పడుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు పాటించినా ఆపరేషన్ చేసిన వైద్యులకు పాజిటివ్ వస్తోంది. అయితే కరోనా చికిత్స తీసుకుని మళ్లీ విధులకు హాజరవుతున్నారు. చిత్తూరు జిల్లాలో కరోనా డేంజర్ వేల్ మోగుస్తుంది. తిరుపతి లాంటి ప్రాంతాల్లో అయితే విపరీతంగా కేసులు నమోదవుతున్నాయి. దీని ప్రభావం గర్భిణీ స్త్రీల మీద విపరీతంగా చూపుతుంది. అసలు గర్భిణీ స్త్రీలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అనే అంశంపై మనతో మాడేందుకు తిరుపతి మెటర్నిటీ హాస్పిటల్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ పాలసాద్ గారు ఉన్నారు. సార్, గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? మన హాస్పిటల్ ఇంతవరకు ఎన్ని కేసులు నమోదైనాయి? అందరూ కూడా గర్భిణీ స్త్రీలు కూడా సపరేట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అందరూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో అవి ముఖ్యంగా 3: మనిషికి దూరం ఉండటం, భౌతిక దూరాన్ని పాటించడం, తర్వాత చేతులు విరివిగా సోపు కానీ లేదా శానిటైజర్తో కానీ క్లీన్ చేసుకోవటం, అలాగే తర్వాత మాస్క్ ధరించటం. ఎప్పుడు కానీ ఇంట్లో కూడా మాస్క్ ధరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఫస్ట్ టైం అయితే ఇంత ఎక్కువగా లేదు. ఇప్పుడు ఎందుకంటే ఒక్కసారి ఒకరికి వచ్చిందంటే ఇంటిలో పాదికి వచ్చేస్తూ ఉంది. చాలామంది మొత్తం ఇంట్లో వాళ్ళందరూ వచ్చి అడ్మిట్ అయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి వీలైనంత వరకు కూడా ఇంట్లో కూడా మాస్కులు ధరించి ఒకరికొకరు దూరంగా ఉంటే మంచిదండి. ప్రెగ్నెంట్ లేడీస్ ఏంటంటే ప్రతి నెల చెకప్కి హాస్పిటల్స్కి రావాలా చూపించుకోవాలని వచ్చేస్తున్నారు. అన్నిసార్లు హాస్పిటల్కి రావాల్సిన అవసరం లేదు. చాలామంది ప్రెగ్నెంట్లు హాస్పిటల్స్కి వచ్చి స్కానింగ్ సెంటర్లో, ఓపీల్లో దగ్గర కూర్చొని సోషల్ డిస్టెన్స్ పాటించడం మూలంగా చాలామంది పాజిటివ్ అవుతున్నారు. కానీ పాజిటివ్ అయినా భయపడాల్సింది లేదు. యంగ్ పేషెంట్స్, అలాగని నిర్లక్ష్యం వద్దు. దూరంగా భౌతిక దూరాన్ని పాటిస్తూ సాధ్యమైనంత వరకు హాస్పిటల్కి రాకుండా అవే మాత్రలు వాడుకుంటూ ఫోన్లో కన్సల్టేషన్ చేస్తే కూడా చాలా మటుకు మంచిది. ముఖ్యంగా ఈ మే నెల మనం ఈ పద్ధతులన్నీ పాటించడం చాలా ముఖ్యం. సెకండ్ వేవ్ వెళ్ళినప్పటి నుంచి కూడా డెత్ కేసుగా నోటుగా తెలుస్తుంది మన హాస్పిటల్లో. ఇప్పటివరకు డాక్టర్ లెక్కల ప్రకారం అయితే గత నెలలో చూసుకుంటే 150 కేసు పైగా వచ్చినట్టు మీరే చెప్పిన పరిస్థితి. దాంట్లో 2 డెత్ కేసులు కూడా ఉంటుంది. అంటే ఎటువంటి జాగ్రత్త తీసుకుని మనం కోవిడ్ పేషెంట్ డెలివరీ చూస్తున్నాం. ఇప్పుడు ఈ మంత్లో ఏంటంటే మనకు ఈ టైము ఇప్పటి వరకు 2 డెత్తులు అయినాయి. ఇంతకుముందు అయితే చాలా తక్కువ ఉన్నాయి, 3 డెత్తులు అయినాయి. ఎందుకంటే ఈ కరోనా కూడా రూపాంతరం చెంది వేరే డిఫరెంట్ స్ట్రెయిన్స్ అన్నీ వచ్చినాయని చెప్తున్నారు. దాంతో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. మేమైతే అందరము కూడా పీపీఈ కిట్లు వేసుకొని కంప్లీట్గా కవర్ చేసుకొని మొత్తం శానిటైజ్ చేసుకొని చేస్తూ ఉన్నాము. అయినా కూడా మా డాక్టర్లు కూడా పాజిటివ్లు అవుతూ ఉన్నారు. చాలామంది వచ్చిన వాళ్ళకి వాళ్ళ వెంటనే ఐసోలేషన్కి పంపించి ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ 14 డేస్ అయిపోగానే వాళ్ళు కూడా డ్యూటీలకు వచ్చి జాయిన్ అవుతున్నారు. అలాగే మేము కంటిన్యూ చేస్తున్నాం, ఇంకా కూడా అట్లాగే కంటిన్యూ చేస్తాము. డాక్టర్లు కూడా చెప్తున్నారు గర్భిణీ స్త్రీని అయితే ప్రతి నెల వచ్చి హాస్పిటల్కి చెకప్ చేసుకో అవసరం లేదని చెప్పేసి ఇంటి వద్దే ఉంది. అలాగే టెలిఫోన్ ద్వారా డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ పొందాల్సిన అవసరం అయితే ఉందని చెప్పేసి, అలాగే చిత్తూరు జిల్లాలో రాయలసీమ ప్రాంతానికి ఈ హాస్పిటల్లో దాదాపు కోవిడ్ కేసు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి, అయితే ప్రతి పేషెంట్ కూడా మేము ప్రత్యేక టీం ఏర్పాటు చేసి పీపీ కిట్ ధరించి వాళ్ళకి వైద్య సహాయం చేస్తున్నాం అని చెప్పిన పరిస్థితి కనపడుతుంది. వీడియో జన సుబ్బుతో సురేష్, హెచ్ఎంటీవీ తిరుపతి. కరోనా ఉన్న గర్భిణీలకు సిజేరియన్ చేసిన డాక్టర్లు వైరస్ బారిన పడుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు పాటించినా ఆపరేషన్ చేసిన వైద్యులకు పాజిటివ్ వస్తోంది. అయితే కరోనా చికిత్స తీసుకుని మళ్లీ విధులకు హాజరవుతున్నారు. రాయలసీమకి తలవారమైన మెటర్నల్ హాస్పిటల్లో మనం ఉన్నాము. ఎంతో రోజు నిత్యం రద్దీగా ఉంటుంది. గర్భిణీలు రోజుకి వందల్లో వచ్చి ఇక్కడ చికిత్స పొందుతుంటారు. అంటే వీళ్ళందరూ పరీక్షించిన డాక్టర్ కోవిడ్ బారిన పడినారు. డాక్టర్ విష్ణు కళ్యాణ్ గారి మేడం అంతా ఉన్నారు. ఈమె కూడా కోవిడ్ పాజిటివ్ పడి కరోనాను జయించి మళ్ళీ విధులు నిర్వహిస్తున్నారు. మేడం, రోజు మీరు ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీని అటువంటి సమస్యలున్నా తీర్చి మెడిసిన్ రాసి పంపిస్తుంటారు. అలాంటి మీకు కోవిడ్ అవుతుంది, ఎలా అనిపించింది? అది కోవిడ్ వచ్చిన తర్వాత మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నాయండి. నాకు జలుబు దగ్గుతో స్టార్ట్ అయింది. కానీ కోవిడ్ డ్యూటీస్ చేసిన తర్వాత నాకు పాజిటివ్ వచ్చింది. కానీ ధైర్యం చేసుకొని మెడిసిన్ అంతా వాడి హోమ్ ఐసోలేషన్లోనే ఉండి 2 వారాల తర్వాత మళ్ళీ డ్యూటీ జాయిన్ అవ్వడం జరిగింది. ఇట్లా గర్భవతులు కూడా చాలామంది దూరం నుంచి వస్తూ ఉంటారు. ఇప్పుడు గర్భవతులు కూడా పాజిటివ్ రేట్ పెరిగింది చాలా వరకు. కాబట్టి వాళ్ళు జబ్బు లక్షణాలు గుర్తుపెట్టుకొని జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం, ఒళ్ళు నొప్పులు ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకొని సిమ్టమ్స్ ఉన్న వెంటనే టెస్ట్ చేసుకుని ఐసోలేషన్లో ఉండి తగిన చికిత్స పొందితే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. తల్లి, బిడ్డ ఇద్దరు కూడా క్షేమంగా ఉంటారు. కరోనా రోగులకి సపరేట్గా వైద్య చికిత్సలు అందిస్తున్నాము. అంటే మేడం, చాలామంది మీరు వస్తున్నట్టు వాళ్ళు కోవిడ్ ఉందో తెలియని పరిస్థితి, మీరు వాళ్ళని దగ్గరుండి వాళ్ళని పర్యవేక్షించి చూసి పంపిస్తుంటారు. అంటే ఎలా కరోనా మీకు వచ్చింది అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రజెంట్ వైరస్ అనేది ఎయిర్లో కూడా ఉంటుంది అని చెప్తున్నారు. అది కాంటాక్ట్ ద్వారానే వస్తుందండి మనకి. అది పేషెంట్స్ని ఎక్కువ ఆపరేషన్ చేస్తుంటామండి. చాలా వరకు ఒక్కొక్కసారి ఎమర్జెన్సీ కేసులు వస్తూ ఉంటాయి, ఆపరేషన్ చేస్తుంటాము. నేను కోవిడ్ డ్యూటీస్ చేశానండి, వారం రోజులు ఆపరేషన్ అంటూ చేశాము. అది చేసిన తర్వాత నాకు బయటపడింది. నేనైతే ప్రొటెక్షన్ అంతా తీసుకున్నానండి. అంటే కోవిడ్ రాని కోవిడ్ సోకే ప్రమోదం భయపడుతున్నాను, పాండమిక్ అనే పరిస్థితి పడుతుంది. ఎలాంటి ధైర్యం చెప్తారు వాళ్ళకి? కోవిడ్లో ఉండి డెత్ రేట్ అనేది 1% కంటే తక్కువ ఉందండి. కాబట్టి అందరూ భయపడాల్సిన పని లేదు. ఎక్కువ వయసు ఉండేవాళ్ళు, 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, తర్వాత జబ్బులు, షుగర్, బీపీ ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలు, గర్భవతులు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. వచ్చిన ప్రతి ఒక్కరికి ఏం ఇబ్బంది ఉండదండి. అలా తక్కువ శాతం మందికి ఆక్సిజన్ పడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వచ్చినప్పుడు టెస్ట్ చేసుకోవాలండి. చాలామంది ఏం చేస్తున్నారంటే బయట మందులు వాడి సైలెంట్గా అయిపోతున్నారు. సో దానివల్ల స్ప్రెడ్ అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి సిమ్టమ్స్ జలుబు, దగ్గు వచ్చిన వెంటనే టెస్ట్ కంపల్సరీ చేసుకోవాలండి. ఎందుకంటే ఇన్ఫెక్టివిటీ రేట్ ఎక్కువ ఉంది ఇప్పుడు. కాబట్టి ప్రతి ఒక్కరూ లక్షణాలు ఉన్న వెంటనే టెస్ట్ చేసుకుని పాజిటివ్ వస్తే ఐసోలేషన్కి వెళ్ళిపోయి ట్రీట్మెంట్ తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదండి. డాక్టర్ కూడా చెప్తున్నారు, వారం రోజుల పాటు కోవిడ్ విధులు నిర్వహించాలని చెప్పి అందులో బాగా కరోనా సోకిందని చెప్తున్నారు. చాలా ధైర్యంగా కరోనా ఎదుర్కొందని పరిస్థితి. వీడియో జన సుబ్బుతో సురేష్, హెచ్ఎంటీవీ తిరుపతి. IPL 2021 అర్ధాంతరంగా ఆగిపోవడంతో